శంఖంపల్లి అనే గ్రామంలో రూప విద్య అనే ద్రగ్గ చెల్లెళ్ళు ఉండేవాళ్లు. వారి తండ్రి సోమయ్యకు ముక్కు మీద కోపం. సోమయ్య భార్య చాలా కాలం క్రితం ఓ ప్రమాదంలో మరణించింది. అప్పటి నుండి తన బిడ్డల్ని సోమయ్య బాగా చూసుకునేవాడు. రూపాకు తన తల్లి చాలా వంటకాలు నేర్పించి ఉండటం వల్ల వాటన్నింటినీ ఇంట్లోనే చేసి రూపా అమ్ముతూ ఉంటుంది. ఊరి జనం మొత్తం సోమయ్య ఇంటికి వచ్చి రూపా విద్య చేసే వంటకల్ని కొని తీసుకెళ్తుంటారు. ఒకరోజు ఆ ఇంటికి పట్నం నుండి సీను అనే వ్యక్తి వస్తాడు. నమస్తే సోమయ్య గారు, నేను మీతో పనుండొచ్చాను. ఎవరయ్యా నువ్వు? నిన్ను చుట్టుపక్కల ఎప్పుడూ చూడలేదే. కొంపదీసి మారువేషంలో ఉన్న దొంగవా నువ్వు, లేకుంటే పిల్లల్నెత్తుకెళ్ళేవాడివా? అయ్యో సోమయ్య గారు, మీరు నన్ను పొరపడుతున్నారు. నేను మీరనుకున్నవాణ్ణి కాదండి. మాది పట్నం, ఈ చుట్టుపక్కల ఎప్పుడు రాలేదు రండి. మరిప్పుడు ఎందుకొచ్చినట్టో? నేనొక టూరిస్ట్ గైడ్నండి. విదేశాల నుండి వచ్చే వాళ్లకి పర్యాటక ప్రాంతాల్ని చూపిస్తూ ఉంటాను. మీ ఊరి చుట్టూ చాలా దేవాలయాలున్నాయి కదా, పైగా మీ ఇంటి వద్ద వంటలు చేసి అమ్ముతుంటారంట కదా, ఆ విషయం తెలుసుకుని వచ్చాను. అంటే అన్నీ తెలుసుకొని మరీ వచ్చావన్నమాట. మా ఇంట్లో ఏ వస్తువు పోయినా పోలీసులకు చెప్తాను. నేను ఒప్పుకోను, నీ కాళ్ళు చేతులు విరగొట్టి ఊరి పొలిమేరలో వదిలేస్తాను. అయ్యో ఏంటండి బాబు, మీరింకా నన్ను నమ్మటం లేదు. నమ్మడానికి నువ్వేమైనా నా మేనత్త కొడుకువా, లేకుంటే పక్కూరి కుర్రాడివా? ఆయన నీతో మాటలేంటి, ఆ చెట్టుకు కట్టేస్తాను అంటూ సోమయ్య తన ముందున్న సీనుని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో అక్కడికి రూపా విద్య వస్తారు. తమ తండ్రి సోమయ్యను ఆపుతారు. నాన్నా, మీరిలా ఉంటే ఎలా చెప్పండి? మీ వల్ల మన వ్యాపారం దెబ్బతింటుంది. మీకు తెలీదుండమ్మా, ఈ దొంగను పోలీసులకు అప్పగిస్తాను. నాన్నా, ఆయన్ని చూస్తే దొంగలా కనిపించటం లేదు. కాసేపు మీరు ఏమీ మాట్లాడకుండా ఉండండి, మేం కనుక్కుంటాం. అలా విద్య తన తండ్రిని ఆపుతుంది. సీను తన వివరాలన్నీ చెప్తాడు. సీను మాటలు నమ్మశక్యంగా ఉంటాయి. రూపా విద్య ఇద్దరూ కలిసి సీనుని కూర్చోబెట్టి మంచినీళ్ళిస్తారు. మీరు మీ నాన్నలా కాదు. కొంచెం అయ్యుంటే మీ నాన్న నన్ను చెట్టుకు కట్టేసి దొంగను చేసేసి ఉంటాడు. ఆయన నా మొహం దొంగలా ఉందా? మా అమ్మెప్పుడు నా మొహం రాజులా ఉంటుందని చెప్తుంది? సీను మాటలకి రూపా విద్య నవ్వుకుంటారు. ఇక తర్వాత 2 రోజులకు సీను రోసి అనే ఒక విదేశీ అమ్మాయిని తీసుకొస్తాడు. రోసి చాలా అందంగా ఉంటుంది. విద్య అయితే రోసిని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక్కడికి రావటం చాలా ఆనందంగా ఉంది. మీరు తెలుగులో బాగా మాట్లాడుతున్నారే, మీకు తెలుగొచ్చా? వచ్చా అంటే కొంచెం కొంచెం వచ్చు. మీరిద్దరూ చాలా అందంగా ఉన్నారు. మీరు మాకంటే ఇంకా తెల్లగా ఉన్నారే. మీరు వాడే సోప్ రిన్ కదా? వస్సే, అది బట్టలకి వాడతారే. తెలుసక్క, అది వాడితేనే కదా ఇంత తెల్లగా వస్తారు. ఇంకా చాలమ్మా, ఆవిడతో ఎక్కువగా మాట్లాడకండి. ఆ తర్వాత ఆమె చిరాకు పడితే మీరు బాధపడతారు. నేను చెప్పొచ్చేదేంటంటే, ఈ రోసీ గారు వారం రోజుల పాటు ఇక్కడే ఉంటారు. రోజూ ఈమెకు కావలసిన భోజనాలు వంటకాలు అన్నీ మీరే చేసి పెట్టాలి. తర్వాత మీకు చాలా డబ్బులు ఇస్తుంది. ముందు ఈ అడ్వాన్స్ డబ్బులు తీసుకోండి అంటూ సీను డబ్బిస్తాడు. వాటిని తీసుకున్న రూప చాలా సంతోషిస్తుంది. ఇంతలో సోమయ్య వచ్చి ఆ డబ్బుల్ని లాక్కొని వాటిని పరీక్షిస్తాడు. ఏంటయ్యా నువ్వు ఆ నోట్లను అలా చూస్తున్నావు? ఎప్పుడూ చూడలేదా? నాకింకా నిన్ను చూస్తుంటే అనుమానంగానే ఉంది. ఈ నోట్లు నీలాగా దొంగవేనా అనిపిస్తుంది, అందుకే వీటిని ఒకసారి చూస్తున్నాను. ఇంకా నా వల్ల కాదు, మీ నాన్నను నమ్మించలేను. చూడు రూపా, నేను రోజు ఇక్కడికి వచ్చి రోసి గారికి కావలసినవి తీసుకెళ్తుంటాను. కాస్త జాగ్రత్తగా వంటలు చేయి, ఎందుకంటే ఆవిడ కూడా వంటలు చేయటంలో ఆరితేరిన మహిళ. వాళ్ల ఊళ్ళో చాలా మంది ఆవిడ వంటల్ని ఇష్టపడతారు. పనిలో పనిగా నువ్వు కూడా ఆవిడతో కాస్త చనువుగా ఉంటూ కొన్ని కొత్త వంటలు కూడా నేర్చుకోవచ్చు. ముందు నీ వంటలతో ఆవిడ్ని ఆకట్టుకో, ఆ తర్వాత ఆవిడే నీ మాట వింటుంది అని చెప్పి సీను బయలుదేరాడు. రోసి కూడా సీనుతో పాటే వెళ్తుంది. అలా ఆ రోజు గడిచిన తరువాత మరుసటి రోజు సీను వచ్చే వేళకు రూప అన్ని వంటలు సిద్ధం చేసి పెడుతుంది. ఈరోజు నేను రోసి గారికి ప్రత్యేకంగా వంటలు చేశాను,
ఈ వంటల రుచి ఆవిడకి బాగా నచ్చుతుంది. అలాగే రూపా, సాయంత్రం రోసి గారిని ఇక్కడికి తీసుకొస్తాను. ఆవిడ కోసం ఏదైనా చేసి పెట్టు. పనిలో పనిగా నువ్వు ఆవిడతో మాట్లాడి కాస్త దగ్గరవ్వచ్చు. ఆ తర్వాత వంటల్లోని సందేహాల్ని కూడా అడగొచ్చు. ఇక నేను వెళ్ళొస్తాను. ఇదిగో సీనుగారు, మీరు మా నాన్నకి కనిపించకండి. మళ్ళీ ఏమైందమ్మా? నన్ను పోలీసులకు పట్టించాలని చూస్తున్నాడా ఏంటి? కొంపదీసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదు కదా. మీరు నిన్న ఇచ్చిన డబ్బుల్లో ఒక నోటు కొద్దిగా చినిగి ఉంది. అది మా నాన్నకు చాలా కోపం తెప్పించింది. అందుకే మీరొస్తే కడిగేద్దాం అనుకుంటున్నారు. వామోతాలో, మీ నాన్నకు ఒక దండం. ఆయనకి కనిపించకుండా తిరగటమే మంచిది. ఇంకా వెళ్తాను అంటూ సీను వంటకాల పార్సళ్లతో అక్కడి నుండి బయలుదేరాడు. అలా వెళ్తున్న సీనుని చూసి రూపా విద్య పగలబడి నవ్వుకుంటారు. ఆ రోజు సాయంత్రానికి రోసీతో పాటు సీను వస్తాడు. సోమయ్య ఉంటాడని సీను ఇంటి బయటే ఉంటాడు. రోసీ మాత్రం రూపా విద్యల దగ్గరికి వస్తుంది. రూపా వేడివేడిగా పకోడీలు చేస్తూ ఉంటుంది. వాటిని చూసి రోసీ షాక్ అవుతుంది. ఇదేంటి, ఈ పకోడీలు ఇలా ఉన్నాయి? సాయంత్రం పూట ఇవే తింటారా అందరూ? అవునండి, మీకోసం వేడివేడి పకోడీలు చేస్తున్నాను. ఇవి మీకు నచ్చుతాయా? వీటిని ఇదివరకు ఎప్పుడైనా తిన్నారా? నేను పిజ్జా బాగా తింటాను. పట్నంలో కూడా పిజ్జా బాగా దొరుకుతాయి. కాకపోతే ఇక్కడ టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అయ్యో, ఆ పిజ్జాలు చేయటం మాకు రాదే. మీరు పిజ్జాల గురించి చెబుతుంటే మాకు చెయ్యాలని ఉంది, కానీ మాకు రాదు. పోనీ మీరేమైనా నేర్పుతారా? మేం మీ ముందే చేస్తాం. ఓ సూపర్, మీరు నా కోసం పిజ్జా చేస్తారని చెప్పటం నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే నేను చెప్పినట్టు చెయ్యండి. అలా రోసీ చెప్పినట్టుగా రూపా విద్యలు చేస్తారు. రోసీ అలా చెబుతూ ఉంటే అక్క చెల్లెళ్ళిద్దరూ పెద్ద పిజ్జాని తయారు చేస్తారు. ఆ పిజ్జాని చూసి రోసీ చాలా సంతోషిస్తుంది. ఆ పిజ్జా నుండి సువాసన ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లకి చేరుతుంది. ఇంతలో ఒక్కొక్కరు ఆ ఇంటికి రావటం ప్రారంభిస్తారు. ఈలోపు రోసీ పిజ్జా నుండి ఒక ముక్క తింటుంది. ఆహా, అద్భుతంగా ఉంది. ఇంత రుచికరమైన పిజ్జాని నేనెప్పుడూ తినలేదు. ఇది నాకు ఒక ముక్క ఇవ్వండమ్మా. ఇదిగో తినండి నాన్న. నాకూడా, నాకూడా. మీరు కూడా తీసుకోండి అంటూ పిజ్జా ముక్కలు తీసి సోమయ్యకు సీనుకు ఇస్తారు. అక్క చెల్లెలు చేసిన ఆ పిజ్జా అందరికీ బాగా నచ్చింది. ఇంటి వద్దకి వచ్చిన వాళ్లకి కూడా పిజ్జా ముక్కలు ఇస్తారు. వాటిని తిన్న అందరూ రూపా విద్యల్ని మెచ్చుకుంటారు. మీరు చేసే పిజ్జా చాలా చాలా బాగుంది. మీరు ఇక నుండి పిజ్జాలు కూడా చేసి అమ్మొచ్చు. మీకు చాలా డబ్బులు వస్తాయి కదా. అవునండి, మీరు చెప్పింది మాకు బాగా నచ్చింది. రేపటి నుండి ఈ పిజ్జాలు కూడా చేసి అమ్మేయండమ్మా. చూడండి, మీరు చేసిన పిజ్జాను ఎంతమంది ఇష్టంగా తింటున్నారో. నేను కూడా పట్నం నుండి చాలా మందిని ఇక్కడికి తీసుకొస్తూ ఉంటాను. వాళ్ళకందరికీ పిజ్జాలు అమ్మొచ్చు. మీకు చాలా డబ్బులు వస్తాయి. ఏంటి సోమయ్య గారు? నాకింకా అనుమానంగానే ఉంది. ఏంటి, నేను దొంగనానా? మీకు దండ మహాప్రభో. ఇకనైనా నన్ను నమ్మండి. సీను మాటలకు సోమయ్య ఫక్కున నవ్వాడు. సీను భుజంపై చేతులు వేసి ఆనందపడతాడు. చాలా సంతోషంగా ఉంది సీను, ఇదంతా నీ వల్లే. నా కూతుర్లో కొత్త రకం పిజ్జాలు చేసి అమ్మడానికి కారణం నువ్వే. అందుకే నేను నీకు ఒక ఆఫర్ ప్రకటిస్తున్నాను. ఏంటయ్యా అది? నువ్వెప్పుడొచ్చినా ఫ్రీగా పిజ్జాలు తినొచ్చు. లొట్టలేసుకుంటూ తినొచ్చు, సరేనా? మహాభాగ్యం సోమయ్య, నా జన్మ ధన్యమైపోయింది. ఇప్పటికైనా మీరు నన్ను దొంగ కాదని ఒప్పుకున్నారు. నాకదే చాలు అంటూ సీను అనగానే రూపా విద్యలతో పాటు సోమయ్య రోసీలు నవ్వుకుంటారు. ఇక ఆ తరువాత అక్క చెల్లెళ్ళు చేసిన పిజ్జాలు చాలా ఫేమస్ అవుతాయి. అక్కడికి చాలా మంది వస్తారు. రూపా విద్యల ఆదాయం బాగా పెరుగుతుంది. సోమయ్య కుటుంబం సంతోషంగా జీవిస్తుంది. రామాపురంలో సుందరం అనే పెద్దాయన ఉండేవాడు. ఆయనకు కుసుమ రవళి అనే ఇద్దరు కూతుళ్ళుంటారు. సుందరం తన ఇద్దరు కూతుళ్లను ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాడు. పట్నంలో ఇద్దరిని ఉంచి చదివిస్తుంటాడు. ఆ ఊళ్ళో సుందరం అంటే ప్రత్యేకమైన గౌరవం ఆ ఊరి ప్రజలకు. అందుకే ఊరి ప్రజలంతా కలిసి సుందరాన్ని సర్పంచ్ని చేస్తారు.
సర్పంచ్ అయిన తరువాత సుందరం కాస్త ఎక్కువగా కష్టపడి తన ఊరి ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత పట్నం చదువులు పూర్తి చేసుకుని ఇద్దరు కూతుళ్ళు ఇంటికొస్తారు. ఆహా, మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. అప్పుడెప్పుడో వెళ్లారు, ఇప్పటికీ సెలవులివ్వడంతో ఇంటికొస్తున్నారు. ప్రయాణం చేసి బాగా అలసిపోయారు, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఏంటి నాన్నా, ఇలా ఇంటికి వచ్చామో లేదో అలా హడావిడి చేసేస్తున్నారు? మీ ఆరోగ్యం బాగుంది కదా, చూస్తుంటే కాస్త చిక్కిపోయినట్టుగా ఉన్నారు. వేలకి తింటున్నారా లేదా నాన్నా? మేం వచ్చాం కదా, మీకు కావలసినవన్నీ చేసి పెడతాం. ఇంకా మీకు ఏ ఇబ్బంది ఉండదు లేండి నాన్నా. ఈ ఊరి ప్రజలంతా ఉండగా నాకేమి ఇబ్బంది వస్తుందమ్మా? బంగారం లాంటి కూతుళ్ళున్నారు, ఇక ఏ సమస్య వస్తుంది చెప్పండి. అంతా బాగానే ఉంది, మీరేం ఆలోచించకండి. వెళ్ళి తయారై రండి, నేను మీకోసం నా చేత్తో మంచి టిఫిన్ చేశాను. నా వంట తిని చాలా రోజులైంది కదా, తొందరగా రండి తిందురు. నాన్నా, ఇప్పటికి కూడా మీరే వంట చేసుకుంటున్నారా? పని మనిషిని పెట్టుకోవచ్చు కదా, అయినా ఇప్పుడు మీరు మామూలు మనిషి కాదు, ఈ ఊరికి సర్పంచ్ అంటే ఎలా ఉండాలి? మీరే వంట చేసుకుంటే అందరి దగ్గర చులకనైపోతారు. నాన్న మన మాట ఎక్కడ వింటారులే అక్క, మనం వెళ్ళి తయారై వద్దాం పదా, అవతల నాన్న చేసిన టిఫిన్ చల్లరిపోతుంది అంటూ ఇద్దరూ తమ తమ గదుల్లోకి వెళ్ళిపోతారు. కొంతసేపటికి తయారై వచ్చి సుందరం వడ్డించిన టిఫిన్ తింటారు. అప్పుడే అక్కడికి రమేష్, అతని భార్య రమ్య వస్తారు. వాళ్ళు కాస్త కంగారుగా ఉంటారు. వాళ్ళని చూసి సుందరం కోపడతాడు. ఎప్పుడు ఏదో ఒక సమస్యతో వస్తారు కదా మీరు, ఉండేది ఒక్క జీవితం, ఆ జీవితాన్ని కూడా ఇలా గొడవలతో నాశనం చేసుకుంటే ఎలా చెప్పండి? మీరు భార్యాభర్తలే అయినా ఎప్పుడూ శత్రువులుగా గొడవలు పడుతూనే ఉంటారు. మీ సమస్యను పరిష్కరించి నాకు తలనొప్పి వస్తుంది. అయ్యా, ఈసారి మేము గొడవ పడి రాలేదయ్యా, ఒక మంచి విషయం చెప్దామని వచ్చాం. ఆ అవునా, మరెందుకు మొహం అలా కంగారుగా పెట్టారు? మీ అమ్మాయిలని చూసి ఇప్పుడు మీతో ఆ మంచి చెప్పాలో లేదోనని కాస్త ఆలోచించాం అంతేనయ్యా. మరేం పర్వాలేదు, మీరు చెప్పండి. నేను తండ్రిని కాబోతున్నానయ్యా, నా భార్య గర్భవతి. ఈ విషయం మీకే ముందు చెప్పి మీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాము. ఆహా, ఎంతటి తీయని వార్త చెప్పారు. తొందరలో మీరు అమ్మా నాన్నలు కాబోతున్నారన్నమాట. భలే భలే, ఇదిగో ఈ డబ్బులు తీసుకో, వెళ్ళి అందరికీ మిఠాయిలు పంచు. ఏదైనా గుడికి వెళ్ళి తరువాత హోటల్లో మంచి భోజనం చేసి ఇంటికి కావలసిన వస్తువులు కొనుక్కోండి, సరేనా? అయ్యా, మీకు చాలా రుణపడి ఉన్నామయ్యా, మీ మేలు ఈ జన్మలో మరువలేంది అంటూ సుందరం ఇచ్చిన డబ్బులు తీసుకుని రమేష్, రమ్య అక్కడి నుండి వెళ్ళిపోతారు. వాళ్ళని చూసి కుసుమకు కోపం కలిగింది, కానీ రవళి మాత్రం తన తండ్రి చేసిన పనికి ఆనందిస్తుంది. ఏంటి నాన్న, మీరు చేసిన పని, అంత డబ్బు వాళ్ళకెందుకు ఇచ్చారు? వాళ్ళేమన్నా మన పనోళ్ళా? అరే, వాళ్ళు మన ఊరి వాళ్ళమ్మా, ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. ఇన్ని రోజులకు మంచి విషయం చెప్పారు, ఇకనైనా వాళ్ళ జీవితం బాగుపడితే నాకంతే చాలు అని సుందరం తన కూతురికి చెప్తుండగా మరో ముసలాయన అక్కడికొచ్చాడు. సుందరాన్ని చూసి నమస్కరిస్తాడు. బాబు సుందరం, నేను తీర్థయాత్రలకు వెళ్తున్నాను, ఒకసారి నిన్ను చూసి వెళ్దామని వచ్చాను, ఇంక నేనెళ్ళొస్తాను అంటూ ముసలాయన వెళ్తుండగా ఆయనకు కూడా సుందరం ఇంకొంత డబ్బిచ్చి పంపుతాడు. అలా రోజంతా ఎవరో ఒకరు సుందరం సాయం కోసం వస్తుంటారు. ఎవరికీ కాదనకుండా సుందరం సాయం చేస్తూ ఉంటాడు. అదంతా చూసి కుసుమకు నచ్చలేదు. తన తండ్రి చేసే పని నచ్చకపోవడంతో చాలా కోపంగా ఉంటుంది. ఏంటక్క అలా కోపంగా ఉన్నావు, ఏమైంది? ఏంటే ఈ విధవ జనం, మనింటి మీద పడతారేంటి? నాన్న కూడా ఏంటి అలా డబ్బులు పంచుతున్నారు? నువ్వెందుకక్క అంతలా చిరాకు పడుతున్నావు? ఊరి జనం అంటే నాన్నకిష్టం. నాన్నను వాళ్లే కదా సర్పంచ్ని చేశారు, అందుకే వాళ్ళకి ఏ కష్టం రాకుండా నాన్న చూసుకుంటున్నారు, అందులో తప్పేముంది? చాలు చాలు, ఇంకా చాలు. రేపటి నుండి నాన్న ఆ డబ్బులు ఎలా పంచుతాడో నేను చూస్తాను అంటూ కుసుమ కోపంగా అనడంతో రవళి తన అక్క పద్ధతి నచ్చక అక్కడి నుండి వెళ్ళిపోయింది. మరుసటి రోజు సుందరం చాలా హడావిడిగా బయలుదేరుతుంటాడు.
ఎక్కడికి నాన్నా? ఏమైంది? అంత కంగారెందుకు? అదేనమ్మా, ఆ రమేష్ గారి భార్యకు కాస్త ఇబ్బందిగా ఉందంట, ఆసుపత్రికి వెళ్ళాలంట, అందుకే వాడికి డబ్బు సాయం చేయడానికి వెళ్తున్నారు. నేను అటువైపే వెళ్తున్నాను, నాకివ్వండి నాన్నా, నేనెళ్ళి ఇచ్చేసొస్తాను అంటూ కుసుమ తన తండ్రి వద్ద డబ్బు తీసుకుని బయలుదేరింది. అన్ని డబ్బులు రమేష్ కు ఇవ్వటం కుసుమకు నచ్చదు. వాటిలో కొంత డబ్బు తను తీసుకుని మిగిలిన కొంత డబ్బుని మాత్రమే రమేష్ కిస్తుంది. ఇంటికి తిరిగొచ్చాక తను తీసుకున్న డబ్బుల్ని రహస్యంగా దాచిపెడుతుంది. మరుసటి రోజు కూడా సుందరం ఎవరికో సాయం చేయడానికి బయలుదేరుతుంటాడు. కాని సుందరాన్ని కుసుమ వెళ్లనివ్వకుండా ఆపుతుంది. చూడండి నాన్నా, ముందైతే మేము లేము, కానీ ఇప్పుడు మీ కళ్ల ముందే ఉన్నాం కదా. మీరలా హడావిడిగా వెళ్తుంటే మాకు టెన్షన్గా ఉంటుంది. అందుకే రోజు మీరు ఎవరెవరికి డబ్బులివ్వాలో నాకు చెప్పండి, నేనెళ్ళి వాళ్ళకి ఇచ్చేసొస్తుంటాను. మీకు శ్రమండదు, నా మాట కాదనకండి నాన్నా. అలాగేనమ్మా, ఇదిగో ఈ డబ్బు తీసుకో, ఎవరెవరికి ఇవ్వాలో చెప్తాను, వెళ్ళి ఇచ్చిరా అంటూ సుందరం వారి పేర్లు రాసి పెట్టుకుని డబ్బుతో కుసుమ బయలుదేరింది. తన తండ్రి చెప్పినట్టుగా అందరికీ డబ్బులైతే ఇస్తుంది, కానీ చెప్పినంత డబ్బివ్వదు. అంత డబ్బు చూసేసరికి కుసుమకు అత్యాశ కలిగింది. తన తండ్రి ఊరి జనానికిచ్చే ఆ డబ్బుల్లో కొంత డబ్బును అలాగే ఇవ్వకుండా పోగు చేస్తే తను కోరుకున్న వజ్రాల నెక్లెస్ కొనుక్కోవచ్చు అనుకుంది. ఎప్పటిలాగే ఆ రోజు కూడా డబ్బుల్ని రహస్యంగా దాచిపెట్టింది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. రోజూ సుందరం వద్ద డబ్బు తీసుకునే కుసుమ కొంత డబ్బులు దాచిపెడుతూ మిగిలినవి మాత్రమే ఊరి జనానికి ఇస్తూ ఉంటుంది. ఒకరోజు అలా డబ్బులు దాచిపెడుతున్న కుసుమను తన చెల్లి రవళి గమనిస్తుంది. అక్క, ఏంటి ఏదో దాచిపెడుతున్నా? మరేం లేదే, నా పుస్తకాలు, వాటిని తీసి చదువుకొని మళ్లీ అందులోనే పెట్టేస్తున్నాను. అయినా నువ్వేంటిలా నాగదికొచ్చావు? నాన్నిప్పుడే ఒక 10 లక్షల వరకు డబ్బులు తెచ్చాడు. ఆ డబ్బుల్ని ఊరి జనానికి ఇవ్వాలంట. కరువు భత్యం కింద ప్రభుత్వం ఆ డబ్బులిచ్చిందంట. రేపు నువ్వు వెళ్తావా, నాన్ననే వెళ్ళమంటావా, ఒకసారి అడిగిరమ్మన్నాడు. నేనే వెళ్తాను, నాన్నకు చెప్పు అంటూ కుసుమ ఆనందంతో ఉబ్బి తబ్బిపోయింది. ఒక్కసారిగా చాలా డబ్బు తను పొందొచ్చని మనసులో సంతోషిస్తుంది. మరుసటి రోజు యథావిధిగా డబ్బుల్ని తండ్రి నుండి తీసుకుని ఊరి జనానికి కొంత పంచి మిగిలిన డబ్బును తను రహస్యంగా దాచిపెడుతుంది. అయితే ఆ రోజు సుందరం రవళి ఇద్దరూ కుసుమను చూసేశారు. వాళ్లని చూసిన కుసుమ చాలా భయపడింది. ఏంటమ్మా అలా టెన్షన్ పడుతున్నావేంటి? ఊళ్ళో అందరికీ డబ్బులు పంచావు కదా. పంచిపెట్టేశాను నాన్నా. మీరేంటిలా వచ్చారు, ఏమైంది? మరేం లేదమ్మా, నీ చెల్లి నా బీరువాలోని కొంత డబ్బు తీసి ఇక్కడే దాచి ఉంచినట్టు చెప్పింది. అమరవలి, వెళ్ళి ఆ డబ్బు తీసుకురామ్మా. ఇదిగో ఇప్పుడే తీసుకొస్తాను నాన్నా అంటూ రవళి తన అక్క కుసుమ రహస్యంగా డబ్బు దాచి ఉంచిన చోటుకి వెళ్లి డబ్బుల్ని తీసుకొస్తుంది. వాటిని తన తండ్రి సుందరానికిచ్చేస్తుంది. డబ్బులు తీసుకున్న సుందరం అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోతాడు. తరువాత కుసుమ కోపంతో ఊగిపోతుంది. ఏంటి నువ్వు చేసిన పని? అవి నేను దాచుకున్న డబ్బులు, నా నగల కోసం దాచుకున్నాను. ఇలా అనడానికి సిగ్గుగా లేదే నీకు? అవి ఊరి జనం డబ్బులు, ప్రభుత్వం నుండి వచ్చే డబ్బు. వాటిని ప్రజలకు పంచకుండా ఇలా నాన్నని మోసం చేసి దాచిపెట్టుకున్నావే, తప్పు కదా? ఏంటి తప్పు, నా తెలివితో నేను దాచుకున్నాను. రవళి తన అక్కను లాగిపెట్టి ఒక్కటిచ్చింది. కుసుమ షాక్ అయింది. నువ్వు దాచిపెట్టింది నీ అత్యాశ మాత్రమే కాదు, నాన్న పరువు, ఊరి ప్రజలపై నాన్న పెంచుకున్న ప్రేమ, జనమంతా నాన్నకిచ్చే గౌరవం. ఇకనైనా మారవే, వెలకట్టలేని నాన్నే మనకున్నప్పుడు ఆ డబ్బులెందుకే చెప్పు? నువ్వు చేసే తప్పులు నాన్నకు చెప్పుంటే ఈ పాటికే నిన్నింటి నుండి గెంటేసేవాడు. అప్పుడు నువ్వు బిచ్చమెత్తుకుని బతికేదానివి. రవళి మాటలకు కుసుమ బాధపడింది. తను అత్యాశ వల్ల చాలా పెద్ద తప్పు చేశానని గ్రహించింది. రవళి, నన్ను క్షమించవే, నా తప్పును నాకు తెలిసేలా చేశావు. తెలివైన చెల్లి అలా అక్క అత్యాశ మనసును మార్చి మంచి మనిషిని చేసింది. ఇక ఆ రోజు నుండి ఆ అక్క చెల్లెళ్ళు తమ తండ్రితో సంతోషంగా బ్రతుకుతారు.